సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమాలు గడిచిన 2 రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లో చేయడం జరుగుతుంది. నిన్న ప్రధానమైన 7 ఆలయాలు అందులో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలని తెలుసుకోవడం జరిగింది. ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె ఆశీస్సులు తీసుకోవాలని, ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు పొందాలని కుటుంబ సమేతంగా మిత్రులతో కలిపి ఇక్కడికి వచ్చాము. అన్ని దర్శనాలు పూర్తిగా చేసి ఆశీస్సులు తీసుకున్నాము. జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేర ఈవో గారు, అలాగే ఇంజనీర్లు, అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఉన్నాయి. ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులకు ఇక్కడ వచ్చే అమ్మాయితే ఉంది. కాబట్టి అందరికి కూడా విలువైనటువంటి ఆమె యొక్క దక్షిణ భాగ్యం కలిగించాలనే లక్ష్యంగా పనిచేస్తాము. అదేవిధంగా కొన్ని పాలక వర్గాల విషయంలో కూడా ఇప్పుడే నన్ను కూడా మన వాళ్ళు అడిగారు. త్వరలోనే పాలక వర్గం విషయంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలతోనే పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు చేశారు, అనేక మంజూరులు కూడా ఇచ్చి పనులు కూడా మొదలుపెట్టారు. వారితో సమీక్ష ఉన్నప్పుడు మరింత అభివృద్ధి చేయడానికి, మరింత మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించడం మా వంతు సహకారం. మేము ప్రభుత్వ పరంగా, దేవాదాయ శాఖ పరంగా, మరి పాలక మండలికి, అధికారులకి ఇచ్చి దీన్ని మరింత అభివృద్ధి చేయాలి, మరింత మంది భక్తులకి అమ్మవారి ఆశీస్సులు కల్పించాలనేది లక్ష్యంగా ఉంది.